भरतमाता अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जरूर दी गाँव श्री तोट श्रीकांत गारु श्रीमती सुंदरी देवी गारु अन्नदाता विवरी श्रीकांत गारु सुंदरी देवी गारु कुटुंब सभ्यु निरे आयु आरोग्यों अष्टेश्वर तो वर्धिल अन्नदाता सुखी भव यह सदर्भमेंटे मानव सेवये माधव सेवे लक्ष्य अरवे ऐसी निराश वयो वृद्धुक आकल तीर्चा की मरी नेवारी दाता साइबाबा आशीष मरी अन्नदान कार्यक्रम चयन जरूर प्रती ने अन्नदान कार्यक्रम चुनाव मरी तोट श्रीकांत गारु श्रीमती सुंदरी देवी गारी कुट सभ्युक संवस तलपेन अन्नी पन विजय लभ आध्यात्मिक व्यक्तिगत उन्नत शिखर अलवरकूक तरगने आयु आरोग्या अष्टैश्वर्य सुखशात भगवंत बेड़त मरी अंदर मंच पेर तुक दीवी को श्रीमती अरुण श्रीगारी श्री उमामेश्वरराव गारी श्री श्रीकांत गारी श्रीमती सुंदरी देवी गारी चिरंजीवी दिया गारी श्री पवन कुमार गारी श्रीमती किरणमय गारी श्री सूर्यनारायण गारी श्रीमती शोभाराणि गारी दीर्घायुष्मान भव आड़ देवड़ दीवेन अरवे ऐसी मंदिर आशीष उरकू दीर्घायुष्मान भव अलागे श्रीमती अरुण श्री गारी सुंदरी देवी गारी किरणमय गारी शोभाराणि गारी दीर्घ सुमंगली भव मेर निंडो मुत्तैतनं चेसी एंतो मंदिकि आदर्श निलवालनि कोरुकुंटू दीर्घ सुमंगली भव अलागे दुर्गा देवी आशीष्लु लक्ष्मीदेवी आशीष्लु मीकु एप्पुडू उंडालनि कोरुकुंटू शुभाकांक्षलु शुभाशीष्लु धन्यवादालु अलागे ई आर्गनैजेशन की पेद्द दिक्कु विवरिस्तुन्न मा जूलूरु पेंटय गारिकि पुष्पलीलम्म गारिकि मा पादाभिवंदनं चेस्तू मा आर्गनैजेशन कोसं 365 रोजुलु नित्यान्नदान कार्यक्रमं चेपट्टि कडुपु निंडा अन्नं पेडुतुन्न భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ తోట శ్రీకాంత్ గారు శ్రీమతి సుందరి దేవి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈ రోజు అన్నదానానికి అరటి పండ్లు, అలాగే సేమియా పాయసము, పాపడు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దొండకాయ మసాలా, అలాగే సాంబార్. అన్నదాతా సుఖీ భవ. అన్నదాతా సుఖీ భవ. అన్నదాతా సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాతా సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాతా అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలండి. అలాగే ఈ రోజు ఆపించి ఇది 4 సంవత్సరాలండి. ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూ తో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, అలాగే మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తుని స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పటికీ ఒక 39 అతి కష్టం మీద ఒక అన్నం ఉండి కూరలేని పరిస్థితిలో రెంట్ కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకు రావడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆ దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు రూపాన మరి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్కరోజు 2 రోజులు కాదు 365 రోజులు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో తను ముందుకు వచ్చి మరి 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతూ 3-4 రకాల వెరైటీస్తో కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారండి. ఎందుకంటే తను ఒక అన్నదాన కార్యక్రమమే కాదండి, మెడికల్ పరంగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలకు సరిపోయే మందులు తను తన కుటుంబ సభ్యుల నుండి ఇప్పించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్యూరిఫైర్ చేసిన నీళ్ళు, అలాగే ఇక్కడ మరి వీళ్ళకి తాగడానికి కూడా హాట్ అండ్ కూల్ వాటర్ నీట్గా ఉండాలనే ఉద్దేశం మీద ఒకప్పుడు వండుకోవడానికి గిన్నెలు లేవండి. ఈరోజు ఈ రకంగా మెయింటెనెన్స్ పరంగా తను అన్నీ ఆలోచించి మరియు ఇది రేకుల షెడ్డు, ఈ రేకుల షెడ్లో ఎలా ఉంటారనే ఉద్దేశం మీద మరియు ప్రతి ఒక్క రూమ్కి ఒక కూలరు, ఎండాకాలం వస్తే తట్టుకోలేరని, అలాగే ఒక 100 మంది బట్టలు ఒకేసారి పిండాలని ఒక కాన్సెప్ట్తోని మరియు ఇద్దరు పని వాళ్ళు తక్కువైతారని 250,000 పెట్టి వాషింగ్ మిషన్ తన కుటుంబ సభ్యుల నుండి తన నుండి ఇప్పించడం జరిగింది. అలాగే 65 మంచాలు పరుపులు అండి, ప్రతి ఒక్కరు కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద. అలాగే వీళ్ళ కాలక్షేపం కోసం ఒక టీవీలో ఎన్నో సౌకర్యాలు ఇస్తూ మరియు తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరు అన్నదానం చేశారు, అక్కడ కొంతమందే కూర్చున్నారండి భోజనానికి, మిగతా వాళ్ళంటే ఇలా
నడవలేని వాళ్ళు, పెరాల్సిస్ వచ్చిన వాళ్ళు, అలాగే ఇలా మానసిక వికలాంగులు, ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు కొంతమంది అయితే పోయి భర్త ఒంటరైన వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ టీచర్ అండి. గవర్నమెంట్ టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య క్యాన్సర్తో చనిపోతూ తన పిల్లలు లేకపోయే వారికి మరియు తన రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ కావడం, తర్వాత తన కోమాలకు వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ఇలా మానసిక వికలాంగులు కొంతమంది వయోవృద్ధులు, కొంతమంది ఇలా కళ్ళు లేని వాళ్ళు కొంతమంది ఇలా రోడ్డు పైన బట్టలు లేకుండా వాళ్ళు రోడ్డు పైన ఉండే వాళ్ళను ఇక్కడికి పోలీసు వాళ్ళే తీసుకొస్తుందండి. పోలీసు వాళ్ళు తెస్తారు ఇలా మానసిక వికలాంగులు ఇప్పుడు పంపిస్తాం.